తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో 10వ శతాబ్దంకు చెందిన రథం తగలబడిపోవడం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమ్ వీర్రాజు అన్నారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లాలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రభుత్వంలో ఉందా లేదా అనేది ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క ప్రశ్న. ఈ ప్రభుత్వాన్ని స్పష్టంగా సూటిగా ప్రశ్నిస్తుంది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ. రాష్ట్ర ప్రజలు మనోభావాలను అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం క్యాజువల్ గా స్వీకరించడానికి అంశం కానే కాదు. రాష్ట్రంలో చాలా చోట్ల చాలా కాలం నుంచి చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీని భారతీయ జనతా పార్టీ సహించదు. అది టీటీడీలు భూముల విషయంలో కావచ్చు, అది కర్నూలులో ఉన్నటువంటి ఆలయం శివాలయంలో కావచ్చు, అక్కడ ఎవరు షాపులు ఉన్నాయి, ఎవరు ఆ దేవాలయాన్ని శాసిస్తున్నారు. త్వరలో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఒక కమిటీని వేస్తుంది అక్కడ కూడా శ్రీశైలంలో. అనేక మంది క్రైస్తవులు ఇళ్ళు ఉన్నాయి అక్కడ శ్రీశైలంలో. ఓట్ బ్యాంక్ రాజకీయాలుగా, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్గా అటు తెలుగుదేశంలో, ఇటు కాంగ్రెస్లో, ఇటు వైసీపీలో, మొన్నటిదాకా తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు వైసీపీలోకి వచ్చారు. వాళ్ళ కాపాడుతున్నారు అక్కడ. మనోభావాలు కాదు, పవిత్రత కాదు, ఓట్ బ్యాంక్ ఆధారిత రాజకీయాలు ఇవాళ తెలుగుదేశం కానీ వైసీపీ కానీ. మీరు గమనిస్తే తెలుగుదేశం దీని మీద ఒక కమిటీ వేసింది. నేను తెలుగుదేశాన్ని ప్రశ్నిస్తున్నా, తెలుగుదేశానికి ఈ అంశంలో మాట్లాడడానికి నైతిక హక్కు లేదని చాలా స్పష్టంగా మీ ద్వారా తెలుగుదేశాన్ని నేను తెలియజేస్తున్నాను. కృష్ణా పుష్కరాల సందర్భంలో రక్షణ శాఖ రక్షణ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని కూల్చేశారు, సీతమ్మ వారి పాదాలను పెకిలి వేశారు, అనేక గుళ్ళను సుమారు 15 రకాల గుళ్ళని, అమ్మవారి గుళ్ళని కానీ అన్ని గుళ్ళని కూడా నేలమట్టం చేశారు, బుల్డోజర్తో లాగివేసి మున్సిపల్ ఆఫీసులో విసిరి వేశారు. అప్పుడేమైంది హిందుత్వం తెలుగుదేశం పార్టీకి? ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమంలో మేము పాల్గొంటే దేవాలయాలు కూల్చివేశారు, విగ్రహాలు మట్టిలో ఉన్నాయి అని తెలుగుదేశం ప్రభుత్వాన్ని అడగడానికి మేము వెళితే, ఆ ప్రాంతాన్ని విజిట్ చేస్తే, గోర్చాలని సర్వనాశనం చేస్తే, దుర్గమ్మ గుడి దగ్గర పుష్కరాల సందర్భంలో, కృష్ణా పుష్కరాల సందర్భంలో గోశాల దగ్గరికి వెళ్తే బుద్ధ ఆయన కొంతమంది వాళ్ళ కార్యకర్తలతో మాతో దాడి చేయడం కోసం ప్రయత్నం చేస్తే, మా కన్నా లక్ష్మణ్ గారు నేను వెళ్ళాము.